सीएमडी न्यूज़ की स्वागत पेरु श्रावणी नेटी वार्ता विशेषालु पीसीपी प्रधान कार्यदर्शी आत्मकूर नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज चेवूर श्रीधर रेड्डी नायकत्वंलो मरपुराणि महानेता उम्मडी आंध्रप्रदेश कांग्रेस पार्टी मुख्यमंत्री स्वर्गीय डॉक्टर वैएस राजशेखर रेड्डी गारी 13వ వర్ధంతి సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యాయకులు వన్నం నాగరాజు ఆద్వర్యంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి ముఖ్యమంత్రి స్థానంలో అమరుడైనారు. ఆయన లేని లోటు తీరనిది. రాజన్న రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కోనియాడారు. ఈ కార్యక్రమంలో పసపల ముస్తానయ్య, సోమవారపు రమణయ్య, ఎస్డి రసూల్, ఏ అంకయ్య, ఎస్కి జిలాని బాషా, గడ్డం కృష్ణ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరులోని బస్ స్టాండ్ నందు ఆ మహనీయ విగ్రహానికి పిసిసి ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చేవూరు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ఆత్మకూరు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఈరోజు ఆ మహనీయునికి 13వ వర్ధంతి సందర్భంగా గొప్ప నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని వదిలి ఆయన మన దగ్గర నుంచి దూరం అయిపోవడం మనందరికీ కూడా తీరని లోటు. రాజన్న పాలన ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో వస్తే ఈ దేశ ప్రజలు సుఖంగా ఉంటారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆ మహనీయుని స్మరించుకోవడం చాలా బాధాకరం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.